సార్ నమస్తే. నమస్తే. ఈరోజు హైదరాబాద్ జీహెచ్ఎంసి ఎన్నికలు నామినేషన్లు రేపటితో ముగిపోతా ఉన్నాయి. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల మధ్య పొత్తులు, సీట్ల ఎంపిక పెద్ద ఎక్సర్సైజ్గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన, బీజేపీ పొత్తు అంశం కూడా ప్రధానమైనటువంటి చర్చకి వచ్చింది. హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తు అనేటటువంటిది కనుక ఖరారైతే దీని ప్రభావం రేపు జరగబోయేటటువంటి ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎలాంటి ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఒకవేళ అలాంటి ప్రభావం కనుక ఉండే పని అయితే జనసేన బీజేపీ పొత్తు అంశం అనేటటువంటిది జనసేన వైపు నుంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలిసి ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉన్నట్లుగా కనిపించడం లేదు. బండి సంజయ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి దీన్ని ఎలా చూడొచ్చు? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలేవి కూడా ఏ పార్టీతోనూ పొత్తులు కానీ సర్దుబాట్లు కానీ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేకపోతే ప్రధానమైనటువంటి తెరాస కానీ ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. అదేవిధంగా టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తూ ఉంది. వామపక్షాలు మాత్రం కొన్ని సీట్లలో సర్దుబాటు చేసుకొని పోటీ చేస్తున్నాయి. అదేవిధంగా జనసేన కూడా కొన్ని కొన్ని సీట్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే జనసేనతోటి ఎటువంటి సర్దుబాట్లు కానీ లేకపోతే పొత్తు కానీ ప్రశ్నే లేదని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన చేశాడు. అందువల్ల ఈ పరిస్థితుల్లో ఆ రెండు పార్టీల మధ్య ఎలాంటి సర్దుబాట్లు కానీ లేకపోతే పొత్తులు కానీ కుదిరేటువంటి అవకాశాలు దాదాపుగా లేవని చెప్పాలి. ఎక్కడ చివరి నిమిషంలో ఓ నామినేషన్ల ఉపసంహరణ సమయానికి ఎక్కడన్నా ఒకటి అరా చోట్ల ఏమన్నా సర్దుబాట్లు ఏది రెండు పార్టీల మధ్య ఒక అవగాహన వచ్చి సర్దుబాట్లు కుదిరితే తప్ప, లేనట్లయితే ఇప్పటి వరకు అటువంటి సూచనలు లేవు. బండి సంజయ్ విస్పష్టంగా కూడా ప్రకటించాడు ఎటువంటి సర్దుబాట్లు కానీ లేవని. అవును, అదే ఒకవేళ బండి సంజయ్ గారు స్పష్టంగా ఉన్నారు ఎవరితోటి సర్దుబాట్లు పెట్టుకునేది లేదనేది. జనసేన వైపు నుంచి అయితే సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నట్లుగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ రాయటం, ఇది ఇలాంటి సానుకూలమైనటువంటి వాతావరణం ఇప్పుడు ఇప్పటికే బీజేపీ తోటి కలిసి ప్రయాణం చేస్తున్నట్లుగానే కనిపిస్తుంది. అయితే అది ఎన్నికల్లో పొత్తులు హైదరాబాద్ లో కానీ లేకపోతే తెలంగాణలో కానీ జనసేన ప్రభావం అనేటువంటిది కొంతమంది వ్యక్తులు పత్రికా ప్రకటనలు మీడియాలో ఎక్కడ కనిపించడం తప్ప ఏ విధమైనటువంటి పట్టు ఉన్నటువంటి పరిస్థితి అక్కడ మనకు లేదు. బహుశా ఆ కారణంగానే బీజేపీ జనసేన ఇక్కడ ఇగ్నోర్ చేస్తా ఉంది. రెండోది, ఒకవేళ అటువంటి సర్దుబాటు అదేదన్నా చేసుకుంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేసిన, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేసిన దాని రాజకీయ పరమైనటువంటి సమస్యల గురించి ఏమన్నా అంతర్గతంగా ఉన్నదేమో కానీ మనకైతే ఇటువంటి ఇప్పటి వరకు అటువంటి సూచనలు కూడా ఏమీ కనపడలేదు. ఓకే ఓకే, అయితే పొత్తు అయితే ఉండదు ఏ రాజకీయ పార్టీలు పొత్తు ఒకదానికొకటి పొత్తులు పెట్టుకునే పరిస్థితి అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లేదు. లేదు. ఓకే ఓకే, రైట్ రైట్ సార్. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో దీని ప్రభావం ఏమన్నా పడుతుందా అనేటువంటి ప్రశ్న తలెత్తవచ్చు, కానీ అటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అనేటువంటిది తెలంగాణ బీజేపీతో పోలిస్తే చాలా నామినల్ పార్టీ. అక్కడ జనసేన పార్టీ బలం ఎంతో బీజేపీ బలం కూడా అంతే. నిజానికి జనసేన బలం కంటే బీజేపీ బలమే తక్కువ, ఇంకా ఒక విధంగా చెప్పాలంటే అటువంటి ఓటింగ్ చూసుకున్నప్పుడు. అందువలన జనసేనకి అక్కడ బీజేపీ మిత్రపక్షం అవుతుంది తప్ప బీజేపీకి జనసేన మిత్రపక్షం అయ్యేటువంటి పరిస్థితి లేదు. అయితే అవన్నీ కూడా రేపు ఇప్పుడు ఎన్నికలు ఏమీ లేవు కనుక, అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ ఇప్పుడు ఏమీ లేవు కనుక రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికలు లేకపోతే మున్సిపల్ ఎన్నికల్లో ఏదైనా ఆ రెండు పార్టీల మధ్య సర్దుబాట్లు జరుగుతాయనేటువంటిది గతంలో ప్రకటించారు. అయితే అవన్నీ ఎంత మేరకు అవి జరుగుతుంది ఏమిటనేటువంటిది చూడాల్సి ఉంది. అవును, ఓకే ఓకే ఓకే, రైట్ రైట్ సార్. ఈ అంశాలు అంటే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావం ఏపీ ఎన్నికల మీద
అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అది ఉమ్మడి రాజధాని కానీ ఇప్పుడైతే ఏపీకి దానికి సంబంధం లేదు. అయినా కానీ ఏపీ రాజకీయాలు హైదరాబాద్ కేంద్రంగా కూడా కొంత నడు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఎలాంటివి ఉంటుంది అనేటటువంటిది ఒక ఆలోచన, అంతకన్నా మనం ఆలోచించేదేమో. అంటే తెలుగుదేశం నాయకత్వం ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేకపోతే నారా లోకేష్ ఇక్కడే నివాసం ఉండటం, శాశ్వత ఇక్కడే కలిగి ఉండటం, అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క నివాసం ఇక్కడే ఉండటం, ఇంకా అనేక మంది లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నివాసాలు ఇక్కడే ఉన్నప్పటికీ వాళ్ళ యాక్టివిటీ అంతా ఆంధ్రప్రదేశ్ నుంచే సాగుతా ఉంది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులు మినహా. అందువలన హైదరాబాద్ లో ఫిజికల్ గా ఉండటం తప్ప ఇక్కడ రాజకీయాల్లో జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి తెలుగుదేశంకి అంతగా లేదు. వైసీపీకి అటువంటి ఆసక్తి కూడా కనిపిస్తున్నటువంటి దాఖలాలు అయితే మనకి లేవు. అవును, ఓకే ఓకే ఓకే, రైట్ సార్, ధన్యవాదాలు అండి ఈ అంశాలు వివరించినందుకు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.